సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందే అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్బాబు కూడా పాల్గొన్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ప్రాంగణంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఐఎస్బీ తరహాలో స్కిల్ యూనివర్సిటీకి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో వచ్చింది. హైదరాబాద్ విజయవాడ రహదారిని ఎక్స్ప్రెస్ హైవేగా మార్చుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహ టోల్ ప్లాజా దగ్గర 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ట్రామా కేర్ సెంటర్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రోడ్ ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు ఈ ట్రామా సెంటర్ ఉపయోగపడుతుందని కోమటిరెడ్డి అన్నారు. మొక్కలు నాటడం అంటే భవిష్యత్ తరాలకు సహకారం అందించడం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఎన్ని చేసినా వాటికి ప్రజల సహకారం అవసరమని తెలిపారు. హైదరాబాద్ రామాంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించిన వనమహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాలుష్యం పెరిగితే భవిష్యత్ తరం మనల్ని క్షమించదని పొన్నం హెచ్చరించారు. ఖమ్మం జిల్లా ఏనుగూరు మండలం ఇమాం నగర్ దగ్గర సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ ను పనులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఆగస్టు 15 లోపు పనులు పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. పనులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారుల్ని కోరారు. ఈడీ, సిబిఐ, ఐటీ శాఖల్ని అడ్డం పెట్టుకుని దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. లేకపోతే ఇండి కూటమి గెలిచి రాహుల్ ప్రధానయ్యేవారన్నారు. విభజన చట్టాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణలో రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. పల్లె పట్టణంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ని దెబ్బకొట్టే కుట్ర బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబును జగన్ జైల్లో పెట్టకపోయినట్టయితే ఏపీలో రాజకీయం మరోలా ఉండేదని విశ్లేషించారు. మోదీ, అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 4 స్తంభాలాట ఆడారని జగ్గారెడ్డి అన్నారు. పీర్చాదుగూడలో ఇళ్ల కూల్చివేతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులకు వడ్డీతో కలిపి చెల్లిస్తామని హెచ్చరించారు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ప్రజల్ని వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయమన్నారు. తెలంగాణలో మిగిలేది 2 జాతీయ పార్టీలు మాత్రమే అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కేసీఆర్ ఏ తరహాలో అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నారు, ఇప్పుడు అదే రీతిలో కాంగ్రెస్ పాలన సాగుతోందని రఘునందన్ రావు విమర్శించారు. నర్సాపూర్ మండలంలో నిర్వహించిన బీజేపీ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అత్తది కొన్ని రోజులు, కోడలు కొన్ని రోజులు అన్నట్టుగా తెలంగాణలో పాలన ఉందని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. మధ్యాహ్న భోజన సిబ్బంది ఇబ్బందుల్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తే అసలు సమస్యలే లేవన్నట్టు విద్యాశాఖ మాట్లాడడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సమస్యలు పరిష్కరించకుండా వాస్తవాలు పక్కన పెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తన నియోజకవర్గం సిద్దిపేటలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టినట్టు హరీష్ రావు తెలిపారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.